ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? ఎన్ని? 7 కాదు, ఇప్పుడు 8వ వింత వచ్చింది. ఆ 8వ వింత ఏంటో తెలుసా? ప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడుతున్నాడు. బా జైలుకి వెళ్ళి వచ్చినాడికి ఏం గుర్తు వస్తుంది? గంజాయి, మద్యంలో ఎలా డబ్బులు దొబ్బాలా, క్వారీలో ఎలా డబ్బులు లేపేయాలా, ఇసుకని ఎట్లా దొబ్బాలా, ఇదే గుర్తు వస్తుంది. కానీ ఈరోజు ఈ వ్యక్తి ఉత్తరాంధ్రకి వెళ్ళి విజన్ ఉందంటే నిజంగానే నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడాడు. విశాఖపట్నానికి ఏం చేశాడు నేను ఒకసారి చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. అక్కడ టాయిలెట్లో కమోడ్ ధర ఎంత తెలుసా? 25 లక్షల రూపాయలు. ఇంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నంలో బస్ షెల్టర్లు కనపడతాయి. దానికి ఒక ఫోటో, గట్టిగా గాలి వస్తే బస్ షెల్టర్ ఊడి పడిపోతుంది. 3వది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట, ఆ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఈయన విశాఖపట్నం చేసింది. ఇప్పుడు ఏమనంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం అండి. ఏంటది? దరిద్రపు పాదం. విశాఖపట్నానికి వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిపోయింది. 2వసారి వస్తానంటే అక్కడున్న బాయిలర్లు పేలిపోయినాయి, రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్న కాక మొన్న మళ్ళీ విశాఖపట్నానికి వస్తే బయోజ్యూస్ కూడా తగలబడిపోయింది. ఇంత అద్భుతమైన దరిద్రపు పాదం ఈ సైకో జగన్ది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం నుంచే సిద్ధమంట. జగన్కి చెప్తున్నా, విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అంతిమ యాత్ర తొందరలోనే మీకు చూపించబోతున్నారు. నిన్న కాక మొన్న గ్రాఫిక్స్ చూపించాడబ్బా, ఆ టవర్లు చూసారా? అది చూస్తే నాకు గుర్తొచ్చింది, కోడి కట్టి టవర్స్. మా పిఆర్ఓని అడిగా ఎవరు తయారు చేశారా ఇదని. మావాడు ఇమీడియట్గా ఫోన్ చేసి సాక్షిల్లో తయారు చేశారంట, అది కనుక్కున్నాడు, సాక్షిలో తయారు చేశారంట. నేను సాక్షి విలేకరు ఉన్నాడు ఇక్కడ రాలేదా? అయ్యో పాపం, సాక్షి విలేకరు కూడా గుర్తొచ్చేది కోడికత్తె. అందుకే 2 కోడికత్తెలు తీసుకుని ఇట్లా డిజైన్ చేసి కోడికత్తి టవర్స్ ఈరోజు సినిమా చూపిస్తున్నాను. దాని ఇంకా ఏముంది, ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. బాబాయ్ని లేపేసింది ఎవరు? ఆగబా, ఆప్షన్లు ఇస్తా. బాబాయ్ని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్, 2వ ఆప్షన్ అవినాష్ రెడ్డి, 3వ ఆప్షన్ భాస్కర్ రెడ్డి, 4వ ఆప్షన్ పైన ఉన్న అందరు. ఏ ఆప్షన్? చేతులు చూపించాలా? ఏ ఆప్షన్? 4వ ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ఆనాడు ప్రయత్నించారు. కరెక్ట్గా హత్య జరిగిన 2-3 రోజుల తర్వాత సాక్షి విలేకరు లేడు, కానీ సాక్షి పేపర్లు ఏం చూపించారండి? చంద్రబాబు నాయుడు గారు హాఫ్ ఫోటో పెట్టి ఆయన చేతులు కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్రను చూపించారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ 5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు సునీత గారు ఈరోజు బయటకు వచ్చి బాబాయ్ని ఎవరు లేపేశారో ప్రపంచం మొత్తానికి చెప్పే పరిస్థితి మనందరం చూసాం.